సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి నాలుగు పేజీ నంబర్ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు పాఠం ఎనిమిది విందు పేజీ ఎనభై రెండు పిల్లి ఎప్పుడు ఎలుకలను తింటుందని మనకు తెలుసు కదా పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుకపిల్ల పిల్లిని విందుకు పిలిచింది విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి ఎలుక వచ్చి పిల్లి బావ నేమనన్నది అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది అసలు పిల్లి అలిగియేల కూరుచున్నది ఎలుకపిల్ల ఎన్నడేమి పెట్టలేదని విందు చేతు నేడు నీవు రమ్మనన్నది ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకొన్నది భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది ఇంటిలోన దానికొక్క తల్లియున్నది ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది గదులలోన ధాన్యాలు నిండియున్నవి గోధుమల బియ్యాల రాసులున్నవి కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు మర్మరాలు చక్కిలాలు అటుకులున్నవి మణుగుబూరె పూర్ణాలు అరిసెలున్నవి వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను వాసనతో పిల్లినోట నీరు వచ్చెను పేజీ ఎనభై మూడు కొత్త చుట్టమొచ్చెనని తల్లి మురిసింది వెండి పూల మీద పిల్లిని కూర్చోమన్నది అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు కూరలన్నీ చుట్టువేసి చారుగిన్నె పెట్టారు పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయజూచే కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచిచూచే అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుకపిల్ల రుచిగా నున్నట్లు తోచే దానినే తినుటకు చూచే కరచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను ఎలుకపిల్ల నోటి నుండి పడ్డది పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది ఈటెలతో బల్లాల్తో ఎలుకలన్నీ వచ్చెను పిల్లిపోయి ఒక తీగెల పొదలోపల చొచ్చెను పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే ఎలుకలేగెనని పిల్లి ఇవతలికే తెంచే ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే ఆ తరువాత ఏమైందో ఊహించి చెప్పండి